హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యాకల్ నాలెడ్జ్ ఛానల్. సో ఈరోజు మనం చాప్టర్ 2 చూద్దాం, కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ పార్ట్ 1. ఇన్ చాప్టర్ 1 వీ మేడ్ లిస్ట్ ఆఫ్ ది ఫుడ్ ఐటమ్స్ దట్ వీ ఈట్. సో చాప్టర్ 1లో మనం చూసాం కదా ఫుడ్ ఐటమ్స్ అనేది మనం ఏం తింటాం అనేది. వీ ఆల్సో ఐడెంటిఫైడ్ ఫుడ్ ఐటమ్స్ ఈటన్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ మార్క్డ్ దిస్ ఆన్ ఇట్స్ మ్యాప్. సో మనం చూసాం కదా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ తింటారని ఫస్ట్ చాప్టర్లో చూసాం. సో ఎ మీల్ కుడ్ కన్సిస్ట్ ఆఫ్ చపాతి, దాల్ అండ్ బ్రింజాల్ కర్రీ. సో ఈ మీల్ని కనుక చూసినట్టయితే చపాతి, దాల్ అండ్ బ్రింజాల్ కర్రీ అనేది ఉంది. సో అనదర్ మేబీ రైస్, సాంబార్ అండ్ వెజిటేబుల్ ప్రిపరేషన్స్ ఆఫ్ లేడీస్ ఫింగర్, భిండీ. సో అనదర్ మీల్ చూసినట్టయితే రైస్, సాంబారు, వెజిటేబుల్ ప్రిపరేషన్, సైడ్ డిష్ వచ్చేసి లేడీస్ ఫింగర్. సో హిందీలో దీన్ని భెండీ అంటారు. ఎట్ అనదర్ మీల్ కుడ్ బి అప్పా, ఫిష్ కర్రీ అండ్ వెజిటేబుల్స్. సో అనదర్ మీల్ కనుక చూసినట్టయితే అప్పము, ఫిష్ కర్రీ, వెజిటేబుల్స్. సో యాక్టివిటీగా అవర్ మీల్స్ యూజువలీ హ్యావ్ అట్లీస్ట్ వన్ ఐటమ్స్ మేడ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ గ్రెయిన్స్. సో మనం మీల్ని చూసిన మన మీల్స్లో కనుక చూసినట్టయితే కనీసం ఒక రకమైన వన్ ఐటమ్ అయినా చూస్తుంటాం, ఏదో ఒక కైండ్ ఆఫ్ గ్రెయిన్స్ అని. సో అదర్ ఐటమ్స్ కుడ్ బి అ దాల్ ఆర్ ఎ డిష్ ఆఫ్ మీట్ అండ్ వెజిటేబుల్స్. మనం అదర్ ఐటమ్స్ కనుక చూసినట్టయితే పప్పు, దాల్ ఆర్ డిష్ ఆఫ్ ఎ మీట్ కానీ లేదంటే వెజిటేబుల్స్ కానీ, వెజిటేబుల్ కర్రీ కానీ చూస్తుంటాం. సో ఇట్ మే ఆల్సో ఇంక్లూడ్ ఐటమ్స్ లైక్ కర్డ్, బటర్ మిల్క్ అండ్ పికిల్స్. సో ఇంకొక రకమైన ఐటమ్స్ కనుక చూసినట్టయితే కర్డ్, బటర్ మిల్క్ అండ్ పికిల్స్. పికిల్స్ అంటే పచ్చళ్ళు చూసాం. Some examples of meals from different regions are given in table 2.1. So, మనం 2.1లో మనం డిఫరెంట్ రీజన్స్ యొక్క మీల్స్ చూస్తాం. సెలెక్ట్ ఫుడ్ ఐటమ్స్ యూ డిపిక్టెడ్ ఆన్ ది మ్యాప్ ఇన్ చాప్టర్ 1. సో చాప్టర్ 1లో మనం ఫుడ్ ఐటమ్స్ చూస్తాం. యాడ్ సమ్ మోర్ మీల్స్ టు దిస్ లిస్ట్ అండ్ ఎంటర్ దీస్ ఇన్ టేబుల్ 2.1. సో టేబుల్ 2.1 చూసినట్టయితే సమ్ కామన్ మీల్స్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ ఆర్ స్టేట్స్ చూస్తాం. రీజియన్, స్టేట్, ఐటమ్ ఆఫ్ గ్రెయిన్స్, ఐటమ్ ఆఫ్ దాల్ ఆర్ మీట్, వెజిటేబుల్స్ అండ్ అదర్స్. సో రీజన్ అయితే పంజాబ్. పంజాబ్ రీజియన్లో ఐటమ్ ఆఫ్ గ్రెయిన్ వచ్చేసి మక్కీ రోటీ అంటే కార్న్స్ యొక్క ఆటతో వాళ్ళు రోటీ చేసుకుంటారు. ఐటమ్ ఆఫ్ దాల్ ఆర్ మీట్ వచ్చేసి రాజ్మా, కిడ్నీ బీన్స్. సో ఐటమ్ ఆఫ్ ది కర్రీ ప్రిపరేషన్కి రాజ్మా యూజ్ చేస్తారు. వెజిటేబుల్స్లో సర్సోన్ సాగ్, మస్టర్డ్ లీఫ్ కర్రీ. సర్సోన్ సాగ్ అంటే మస్టర్డ్ లీవ్స్ అంటే ఆవాలు లీవ్స్ని కర్రీగా చేసుకొని తింటారు. అదర్స్ కర్డ్, ఘీ. నెక్స్ట్ రీజియన్ చూస్తే ఆంధ్రప్రదేశ్. ఐటమ్ ఆఫ్ గ్రెయిన్స్ రైస్, ఐటమ్ ఆఫ్ దాల్ ఆర్ మీట్ దుర్దాల్ అండ్ రసం అంటే చారు. వెజిటేబుల్స్ వచ్చేసి కుండూరుని దొండకాయ అంటారు. అదర్స్ వచ్చేసి బటర్ మిల్క్, ఘీ, పిక్కిల్స్, ఆవకాయ. సో నెక్స్ట్ రీజన్ కనుక చూసినట్టయితే రాజస్థాన్. ఐటమ్ ఆఫ్ గ్రెయిన్ వచ్చేసి వీట్. ఐటమ్ ఆఫ్ దాల్ వచ్చేసి మూంగ్ అండ్ చనా. నెక్స్ట్ గుజరాత్ వచ్చేసి ఐటమ్ ఆఫ్ దాల్ వచ్చేసి బేసన్తో వాళ్ళు దాల్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. మహారాష్ట్ర అయితే వీట్, గ్రెయిన్స్ వచ్చేసి వీట్, ఐటమ్ ఆఫ్ దాల్ వచ్చేసి బేసన్, వెజిటేబుల్స్ వచ్చేసి పొటాటో, అదర్స్ సాస్. బీహార్ వచ్చేసి వీట్, చనా, టొమాటో. బెంగాల్ వచ్చేసి రైస్, ఫిష్. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి రైస్, చికెన్, అదర్స్ వచ్చేసి సాస్. తమిళనాడు రైస్ అండ్ వెజిటేబుల్స్ వచ్చేసి పొటాటో, అదర్స్ వచ్చేసి సాంబార్. Some items we may not really have all these varieties in our meals. So, మనం కొన్ని సందర్భాలలో మనం వెరైటీ ఆఫ్ మీల్స్ తినలేము. If we are traveling, we may eat whatever is available on the way. So, మనం ట్రావెలింగ్ చేస్తున్న సమయంలో మనకి ఏవైతే దొరుకుతాయో దారిలో అవి మనం ఫుడ్గా తీసుకుంటాం. ఇట్ మే నాట్ బి పాసిబుల్ ఫర్ సమ్ ఆఫ్ అస్ టు ఈట్ సచ్ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ మోస్ట్ ఆఫ్ టైమ్. సో మనకు కావాల్సినవి చాలా సార్లు మనకు కావాల్సిన వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అనేటివి మనం తినలేకపోతాం.
There must be some reason through why meals usually consist of such a distribution. So, manaku reason untadi. Enti meals manaki meals anedi usual ga distribution distribute avutunda ledha. Do you think that our body needs different kinds of food for some special purposes? So, meer think chestunnara man body ki different kinds of food anedi avasaram ani think cheyandi. 2.1. What do different food items contain? We know that each dish is usually made up of one or more ingredients. So, mano usually chusinatayite mana dishes lo one or more ingredients anedi chustam, which we get from plants or animals. So, plants gaane animals gaane manaki ingredients dishes anedi prepare avutuntadi. This ingredient contains some components that are needed by our body. So, ingredients anedi mana body ki chaala avasaram. These components are called nutrients. So, our components ni nutrients antam. The major nutrients in our food are named as carbohydrates, proteins, fats, vitamins and minerals. So, our nutrients mana food dwara carbohydrates ga, proteins ga, fats ga, vitamins ga and minerals ga enter avutuntayi. So, in addition, food contains dietary fibers and water which are also needed by our body. So, mana body ki vitamins and minerals along with that food containing dietary fibers anedi chaala avasaram mana body ki and water kuda water aithe chaala chaala avasaram. So do all foods contain all these nutrients? So anni foods same nutrients untaya anni rakala foods lo? With some simple methods we can manam test cheyochu cooked food ni ledante raw ingredients ni test chesi manam telusukochu dantlo a nutrient present ayyo. The test for presence of AF glow ka present ayyundo anedi different types of nutrients present ayyundi manam test chesi chudochu. Let us do this test and record all our observations in table 2.2. So ee test anni manam chesi record chesukundam further ga absent anamata. So manaki raw potato lo only starch maatrame present ayyuntadi, protein undadu, fat undadu. సో మిల్క్లో కనుక చూసినట్టయితే మనకి మిల్క్లో స్టార్చ్ ఉండదు, ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉండదు. ఓకేనా? సో మిల్క్లో ఫ్యాట్ ప్రజెంట్ అయి ఉంటుందో లేదో మీరు నాకు చెప్పాలి. ఓకేనా? సో గ్రౌండ్ నట్ కనుక చూసినట్టయితే స్టార్చ్ ఉండదు, ప్రోటీను ఉండదు, ఓన్లీ ఫ్యాట్ ఉంటుంది. ఏంటి ఫ్యాట్? గ్రౌండ్ నట్స్ నుంచి మనం ఆయిల్ తీస్తాం. అన్కుక్డ్ పౌడర్డ్ రైస్లో మనము స్టార్చ్ అనేది చూస్తాం. సో రైస్లో స్టార్చ్ అనేది ఉంటుంది, ప్రోటీను ఫ్యాటు ఉండదు. కుక్డ్ రైస్లో స్టార్చే ఉంటుంది, ప్రోటీన్ ఉండదు, ఫ్యాటు ఉండదు. సో డ్రై కోకోనట్లో స్టార్చ్ ఉండదు, ప్రోటీన్ ఉండదు, ఫ్యాట్ ఉంటుంది. అన్కుక్డ్ తుర్దాల్ పౌడర్డ్ దాంట్లో స్టార్చ్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉండదు. సో కుక్డ్ దాల్లో స్టార్చ్ అనేది ఉంటుంది, ప్రోటీన్ అనేది ఉంటుంది, ఫ్యాట్ ఉండదు. ఎ స్లైస్ ఆఫ్ ఎనీ వెజిటేబుల్, దాంట్లో వెజిటేబుల్లో మనకి స్టార్చ్ ఉంటుంది, ప్రోటీన్ ఉండదు, ఫ్యాట్ ఉండదు. ఎ స్లైస్ ఆఫ్ ఎనీ ఫ్రూట్లో కూడా స్టార్చ్ అనేది ఉంటుంది, ప్రోటీన్ ఉండదు, ఫ్యాటు ఉండదు. సో బాయిల్డ్ ఎగ్ వైట్ పోర్షన్ చూసుకున్నట్టయితే మనకి స్టార్చ్ ఉండదు, ఫ్యాటు ఉండదు. ఆ ఎగ్ వైట్లో ఏముంటుంది? ప్రోటీన్ ఉంటుంది. మస్టర్డ్ ఆయిల్లో స్టార్చ్ ఉండదు, ప్రోటీన్ ఉండదు, ఓన్లీ ఫ్యాట్ ఉంటుంది. మస్టర్డ్ ఆయిల్ అంటే ఏంటి? సో మస్టర్డ్ ఆయిల్ అంటే మనకి ఆవాల నూనె. పీస్లో వచ్చేసి స్టార్చ్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది. సో గ్రౌండ్ నట్ సీడ్స్లో వచ్చేసి స్టార్చ్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది. మూడు ఉంటాయి గ్రౌండ్ నట్ సీడ్స్లో. సో నెక్స్ట్, ఫర్ క్యారింగ్ అవుట్ దీస్ టెస్ట్స్ యూ విల్ నీడ్ సొల్యూషన్స్ ఆఫ్ అయోడిన్స్, కాపర్, సల్ఫేట్. మనం ఈ టెస్ట్ ఇప్పుడు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో అవి టెస్ట్ చేయాలంటే మనకు కొన్ని సొల్యూషన్స్ కావాలి. అవి ఏంటంటే అయోడిన్, కాపర్ సల్ఫేట్, నీడ్ ఫ్యూ టెస్ట్ ట్యూబ్స్ అండ్ డ్రాపర్స్. సో కొన్ని మన ల్యాబ్లో చూసినట్టయితే టెస్ట్ ట్యూబ్స్ ఉంటాయి, ఇట్లా టెస్ట్ ట్యూబ్స్ ఉంటాయి, వీటిల్ని టెస్ట్ ట్యూబ్స్ అంటారు. సో డ్రాపర్స్ వచ్చేసి ఇట్లా అనేసి ఇట్లా డ్రాపర్. సో ఇక్కడ వచ్చేసి ఇది రబ్బర్ టైప్లో ఉంటుంది. ఇది మనం ప్రెస్ చేసినప్పుడు ఏదైనా లిక్విడ్ కావాలంటే దాంట్లోకి లోపలికి వచ్చేస్తుంది, ఇది ప్రెస్ చేసి వదలంగానే.
ఓకేనా సో దాన్ని డ్రాపర్ అంటారు ట్రై దీస్ టెస్ట్ ఆన్ కుక్డ్ ఫుడ్ ఐటమ్స్ యాజ్ వెల్ యాజ్ రా మెటీరియల్స్ టేబుల్ 2.2 షోస్ యూ అ వే టు రికార్డ్ ద అబ్జర్వేషన్ ఫ్రమ్ దీస్ టెస్ట్ సో మనం టేబుల్ 2.2 కనుక చూసినట్టయితే అవన్నీ టెస్ట్ చేసిన తర్వాత అవి మనం నోట్ చేసుకోవాలి ప్రోటీన్ ప్రెజెంటా కార్బోడ్ ప్రెజెంటా ఫ్యాట్ ప్రెజెంటా అనేది మనం నోట్ చేసుకోవాలి Some food items are given in this table. You can conduct the test either with these or any other available food items. So, ee food items ni test chesi manamu telusukogalam. Ee food items lo em em present ayi unnayi anedi nutrients. Do these tests carefully and do not try to eat or taste any chemicals. So, ee test chesinivi manam eppudu kuda tinagoddu taste cheyagoddu. Endukante dantlo manam chemicals add chesi manamu టెస్ట్ చేస్తాం కాబట్టి ఎప్పుడు కూడా అలాంటివి తినకూడదు ఇఫ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ రెడీమేడ్ ఫామ్ యువర్ టీచర్ క్యాన్ ప్రిపేర్ దెమ్ యాజ్ గివెన్ ఇన్ ద బాక్స్ సో మామూలుగా అయితే సొల్యూషన్స్ అనేవి రెడీమేడ్గా దొరికి మీ టీచర్ ప్రిపేర్ చేసి మీకు ఇస్తుంది ఓకేనా మీరు మాత్రం సొంతంగా ప్రిపేర్ చేయకండి ఎ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ క్యాన్ బి ప్రిపేర్డ్ బై యాడింగ్ ఎ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ టింక్చర్ అయోడిన్ టు ఎ టెస్ట్ ట్యూబ్ హాఫ్ ఫిల్డ్ విత్ వాటర్ So, a dilute solution of iodine can be prepared by adding a few drops of tincture iodine to test half filled with water. So, iodine solution anedi manam starch test ki use chestam anamata. Dilute solution of iodine can be prepared by adding a few drops of tincture iodine to test tube half filled with water. So, copper sulfate solution can be prepared by dissolving 2 grams of copper sulfate in 100 ml. of water so ఇదొక సొల్యూషన్ ఇది సెకండ్ సొల్యూషన్ ఇది థర్డ్ సొల్యూషన్ 10 grams of కాస్టిక్ సోడా డిజాల్వ్డ్ ఇన్ 100 ml ఆఫ్ వాటర్ మేక్స్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఆఫ్ కాస్టిక్ సోడా సో ఈ సాల్ట్ ఈ కాస్టిక్ సోడా సొల్యూషన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అన్ని స్టార్చ్ ప్రోటీను అండ్ ఫ్యాట్ అనేది మనం తెలుసుకోవడానికి స్టార్చ్ ప్రోటీన్ ప్రజెంట్ అయి ఉందా ఫ్యాట్ ప్రజెంట్ అయి ఉందా అనేది టెస్ట్ చేయడానికి ఈ సొల్యూషన్స్ అవసరం ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్